నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఈ తులారాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కేంద్రీకరిస్తారు దృష్టిని ఏకాగ్రత కుదురుతుంది నూతనమైనటువంటి గ్రంథాలు రచించాలనేటువంటి ఆలోచన మనసులోకి వస్తుంది మీ వృత్తిలో చాలా ఎక్కువ స్థానాల్లో ఉన్నవాళ్ళు ఉద్దన్న పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు పోటీ పెట్టుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలు తగాదాలు కొని తెచ్చుకుంటారు ఓర్పుతోటి సంయమనంతో ఉండటం అనేది చెప్పదగిన సూచన భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది సంతాన సంబంధమైన విషయాల్లో ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అయితే సంతానం టూ వీలర్ కొనిపెట్టమని చెప్పని కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది దాన్ని మాత్రం మీరు తిరస్కరించండి అదేవిధంగా వివాహ శుభకార్యాలు కానివ్వండి పునర్వివాహ సంబంధమైన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది వీసా కోసం పయత్నాలు చేసే వాడికి వీసా లభిస్తుంది చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం లేకుండా విదేశాల్లో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది అయితే వారాంతంలో మంచి ఉద్యోగం దొరికే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఏరు దాటిన దాకా ఏటి మళ్ళన్నా ఏరు దాటిన తర్వాత బోడి మలన్నా అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి పనులు చేస్తారు కనుక ఎవరికైనా సహాయం చేయబోయే ముందు ఏదైనా సేవ చేయబోయే ముందు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని మీరు నిర్ణయించుకోవటం అనేది చాలా మంచిది అనవసరమైనటువంటి భేషజాలకు పోయి నాకు పేరు ప్రఖ్యాతులు రావాలని ఇంకోటి ఏదో కావాలని ఎదుటివాడికి కనపడ ప్రతివాడికి కూడాను మీరు సర్వీస్ చేస్తూ పోతే ఇబ్బంది పడతారు ప్రస్తుతం ఏలినా శని నడుస్తుంది ఎనిమిది సరికి తైలాభిషేకం చేయించాలి అఘోర భాసుపుత హోమం చేయాలి పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఆచితూచే నిర్ణయం తీసుకొని వారాంతంలో దాన్ని కొలిక్కి తీసుకురాగలుగుతారు వ్యాపార సంబంధమైన విషయాల్లో ప్రవేశపెట్టేటువంటి నూతనమైన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల సానుకూలమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు అనవసరమైనటువంటి పుకార్లు నిందలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఎక్కువగా ప్రేక్షక పాత్ర అనేది చెప్పదగినటువంటి సూచన మీ మీద వచ్చిన ప్రతి ఆరోపణకి మీరు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు వాటిని పట్టించుకోకుండా ఉండండి మీరు పట్టించుకొని వివరణ ఇస్తే అవి మరింత ఎక్కువ అవుతాయి ఎవరిదాన్ని వాడు వాక్కుండి నా రోజులు అయిపోయి అందరూ మర్చిపోతారు ఆ సూత్రాన్ని మీరు గుర్తుపెట్టుకోండి మనం ఏ తప్పు చేయనంత వరకు భగవంతుడి అండ మనకు ఉంటుంది అనే భావం ఏదైతే ఉందో అది మిమ్మల్ని నడిపిస్తుంది ఆ భావాన్ని మనసులో పెట్టుకొని మీరు నడుచుకోవటం అనేది చెప్పదగిన సూచన సంతానం సొంత నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి గోచరిస్తుంది సంతానంతో బాంధవాలు ఉంచుకోవాలా లేదా అనేటువంటి సమస్య కూడా కొంతమందికి రావచ్చు ఎందుకంటే ఏలీలాశని ప్రభావం నడుస్తుంది వేయిల్లో గురువు ఉన్నాడు అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి పెద్దవాళ్ళతో విరోధాలు వచ్చే పరిస్థితి గోచరిస్తోంది అందరి విషయంలో న్యాయంగా ప్రవర్తించే వ్యక్తులు మీ విషయంలో అన్యాయమైనటువంటి తీర్పులు ఇస్తారు కోర్టు తీర్పులు కూడాను అడ్డదిడ్డాలుగా ఉంటాయి స్పష్టత లేనటువంటి తీర్పులు వస్తాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు ఏది ఏమైనా ఈ ఇబ్బందుల నుంచి బయటికి రావడానికి తగిన పరిష్కార మార్గాన్ని ఎన్నుకుంటారు కావలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకుంటారు అదేవిధంగా ద్రాపే అంధస్పదే దరిద్రనీలలోయిత ఏషాం పురుషానాం ఏషాంబునాం ఈ దశమాన వాకంతో ఈ దశమాన వాకంతోటి పరమేశ్వరుడికి పదకొండు సార్లు పంచామృతాలతోటి లేకపోతే చెరుకు రసంతో పదకొండు తర్పణాన్ని ఇస్తే చాలా మంచి జరుగుతుంది మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది కార్యక్రమాల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగిపోతాయి ఈ తులారాశి వారికి స్రఫ్ కారర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో విషాద దినాలు ప్రకటింపబడతాయి అదేవిధంగా బీసీసీఐకి గడ్డు కాలం నడుస్తుంది తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది